सलाम अलैकुम नाज़रीन, मैं हूँ शेख रहमत अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, अब वो दिन दूर नहीं कि सारे लोग अपना अच्छा सा इलाज गांधी हॉस्पिटल या उस्मानिया हॉस्पिटल या कोई भी गवर्नमेंट हॉस्पिटल में करवा सकते हैं। वो लोग जो गांधी हॉस्पिटल या उस्मानिया हॉस्पिटल से घबराते थे, अब वो लोग को घबराने की जरूरत नहीं, क्योंकि तेलंगाना हुकूमत के चंद्रशेखर राव चीफ मिनिस्टर ने अब गवर्नमेंट हॉस्पिटल को अच्छा बनाने की ठान ली है और वो सारे सहूलतें आपको मिलेंगी जो प्राइवेट हॉस्पिटल में मिलती है। आपको खर्चा भी नहीं होगा और जिस तरह से गवर्नमेंट हॉस्पिटल में आपको फ्री में इलाज किया जाता था, वैसे ही सारी सहूलतें आपको मिलेगी। ये एक कदम उन गरीब लोगों के लिए है जो प्राइवेट हॉस्पिटल में इलाज नहीं करवा सकते। आज बड़े बड़े हॉस्पिटलों के नाम पर सिर्फ आवाम से लूटा जा रहा है, यही आम आदमी की मजबूरी को देखते हुए और ऐसे दवाखानों के डॉक्टरों की मनमानी को देखते हुए के चंद्रशेखर राव ने ये कदम उठाया और ये कदम हम उम्मीद करते हैं कि कामयाब होगा। आज हेल्थ मिनिस्टर लक्ष्मण रेड्डी, MLA श्रीनिवास यादव और साबेका सेंट्रल मिनिस्टर बंडारू दत्तात्रेय ने आज गांधी हॉस्पिटल का जायजा लिया, बाद आज मीडिया से बात करते हुए सारे तफसीलात बताई। मोहम्मद इमरान के साथ मैं शेख रहमत अली, क्राइम टुडे न्यूज़ हैदराबाद। మీడియా మిత్ర నమస్కారం. ఈరోజు గాంధీ హాస్పిటల్లో అధునాతన ల్యాబొరేటరీని స్టార్ట్ చేయడం జరిగింది, ల్యాబ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ల్యాబ్తో మరి హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ కానీ ఓపీ పేషెంట్స్ కానీ, ఎవరైనా బయట వాళ్ళు వచ్చి పూర్ పేషెంట్ బయట వాళ్ళు వచ్చి చేపించుకున్నా అవసరమైన అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ చేయడం జరిగింది. మరి గతంలోనే ఈ హాస్పిటల్కి సంబంధించిన అన్ని ఇంప్రూవ్మెంట్స్ ఇప్పటికే చేయడం జరిగింది, అవసరమైన అన్ని ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందే 65-bedded ICU ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు క్యాజువాలిటీ కూడా అప్డేటెడ్ క్యాజువాలిటీకి శాంక్షన్ ఇచ్చి అది కూడా పని జరుగుతూ ఉంది. ఇంకా అవసరమైన కొత్త థియేటర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తర్వాత ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి సంబంధించి మరి ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా 40 crore అడ్వాన్స్డ్ థియేటర్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాంతో ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి సంబంధించి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కానీ, లివర్ కానీ, మిగతా ట్రాన్స్ప్లాంట్ సర్వీస్ అన్నీ కూడా ఇక్కడే చేయడానికి ఒక కాంప్లెక్స్ థియేటర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వ ఉద్దేశం, ముఖ్యమంత్రి ఆలోచనతో ఒకటే, బీద ప్రజలందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలి, స్పెషాలిటీ ట్రీట్మెంట్ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అందించాలనే ఉద్దేశంతో ఇప్పటికీ ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. అంటే మరి ఈ డయాగ్నాస్టిక్స్ సంబంధించి అప్పుడప్పుడు మీడియాలో వస్తూ ఉంటుంది, పేపర్లు రాసి చూస్తూ ఉన్నాం. మరి పేషెంట్స్కి ఇక్కడ టెస్టులు చేసిన టైంకు అందలేదనో, లేకపోతే టెస్టులు డిలే అవుతుందనో, లేట్ అవుతుందనో, 4 రోజులు పట్టింది, 4 రోజులు పట్టింది ఉండే పరిస్థితులు ఉండే. ఇప్పుడు అట్లా కాకుండా అధునాతనంగా దీన్ని ఏర్పాటు చేసినాం, ఆల్రెడీ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసినాం. ఈ టెస్ట్లకు సంబంధించి అవసరమైన లేటెస్ట్ అడ్వాన్స్డ్ హై అండ్ ఎక్విప్మెంట్స్ ఆల్రెడీ చేయడం జరిగింది. అంటే గంటకు దాదాపు 1000 టెస్టులు చేసే ఎక్విప్మెంట్ పరికరాలు కూడా ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి దానికి ఇక్కడ కలెక్షన్ ల్యాబొరేటరీ ఇప్పుడు అయితే కలెక్షన్ సెంటర్ కూడా ఇక్కడ మీరు చూసినారు. మరి ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఈ స్థాయిలో ల్యాబొరేటరీ అనేది ఉండదు. మరి గాంధీ హాస్పిటల్ సంబంధించి ఇక్కడ వచ్చే పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడికి వచ్చే ఇన్ పేషెంట్లకు ఎప్పటికప్పుడు టెస్టులు చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాని తగ్గట్టుగా అన్ని అరేంజ్మెంట్ చేసినాం, రిపోర్ట్స్ ఇమ్మీడియట్లీ వీళ్ళకి వెయిటింగ్ అనేది ఉండదు భవిష్యత్తులో. ఇంకా మిగతా MRI కానీ మిషన్స్ కానీ, CT మిషన్ కానీ అవి కూడా కొత్తవి కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇంతకుముందే. ఇంకేమైనా అవసరం పడితే కూడా ఈ యొక్క పేషెంట్ ఫ్లోన్ బట్టి తెప్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవే కాకుండా మరి రొటీన్ చెకప్సే కాకుండా, స్పెషాలిటీ ట్రీట్మెంట్సే కాకుండా, ఇంకా మానవతా కోణంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అట్లాగే ఇన్ఫర్టిలిటీ సెంటర్ కూడా గాంధీ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ కూడా గవర్నమెంట్ సెక్టర్లో ఇన్ఫర్టిలిటీ సెంటర్లు ఎక్కడ లేవు. చాలామంది బీద కుటుంబాలు, కపుల్స్, వాళ్ళకి జంటలు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కాక ఇబ్బంది పడి బీదరికంలో ఉండి డబ్బులు ఖర్చు పెట్టుకోలేక ప్రైవేట్ హాస్పిటల్ పోలేక, ఫర్టిలిటీ సెంటర్కి పోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు అటువంటి వారికి ఇక్కడనే ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, మంచి పేషెంట్లు బాగా వస్తూ ఉన్నారు, రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. దీంతోపాటు పెడ్లబుర్దిలో స్టార్ట్ చేస్తాం నెక్స్ట్. మిగతా అన్ని హాస్పిటల్లో తర్వాత అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా అధునాతనంగా మరి బీద ప్రజలకు అవసరమయ్యే క్వాలిటీ ట్రీట్మెంట్ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అందించే విధంగా అన్ని రకాల చర్యలు చేపడతాయి ఇప్పటికే. ఇంకా ముందు ఇంకా
స్టెప్ తీసుకొని ఇంకా ఇంప్రూవ్ కూడా చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా మీరు మార్చరీ సప్లై పేపర్లో వస్తుంది. హాస్పిటల్స్ ఎంత ఇంపార్టెంటో మార్చరీస్ను గతంలో పూర్తి నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అటు హాస్పిటల్ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అంతటా కూడా ఇప్పటికే గాంధీ హాస్పిటల్ ఉన్న మార్చరీస్ని అధునాతనంగా డెవలప్ చేసినాం. ఇక్కడ కొత్తగా పఫ్ రూమ్ ఏర్పాటు చేసినాం. అవసరమైన ఫీజర్స్ అని కూడా ఇచ్చినాం. సచ్ శీతలాష్ కనామ్, ఆప్కా అప్నా క్రైమ్ టుడే న్యూస్.